Telangana survey, the people's pulse south first నిర్వహించినటువంటి సర్వే ఫలితాలపైన నేను కొన్ని వీడియోలు చేశాను. అంటే ఈ సర్వే ఫిగర్సే కాదు, కారణాలను కూడా విశ్లేషించింది. సో తెలంగాణలో నిన్న చేసిన సర్వే ప్రకారం ఉమెన్ ఓటర్స్ బీఆర్ఎస్ ఆధిక్యత ఉంటే మేల్ ఓటర్స్లో భారీగా కాంగ్రెస్కి ఆధిక్యత ఉంది. ఫిమేల్ ఓటర్స్లో బీఆర్ఎస్ ఆధిక్యతతో పోలిస్తే మేల్ ఓటర్లో కాంగ్రెస్ ఆధిక్యత గణనీయంగా ఉంది. సో ఇందులో రూరల్ అర్బన్ డివైడ్ ఎలా ఉంది? సాధారణంగా బీఆర్ఎస్ సంక్షేమ పథకాలపైన ఎక్కువ ఆశ పెట్టుకునింది కనుక సంక్షేమ పథకాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా అమలవుతాయి. ఎందుకంటే ఉదాహరణకు ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా ఇలాంటి అనేక పథకాలు మీకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా అమలవుతాయి. సో కంపేర్ టు ది పట్టణ ప్రాంతాలతో పోలిస్తే. కానీ ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోనే కాంగ్రెస్కు హవా ఉందని ఈ సర్వే చెప్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ఓటర్లలో 46.8% 46% పైగా అంటే సుమారు 47%, అంటే కాంగ్రెస్కి వచ్చిన ఎవరేజ్ ఓటింగ్తో పోలిస్తే ఇంకో 5% ఎక్కువ. సో ఇంత భారీగా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ ఉందని ఈ సర్వే చెప్తోంది. దీనికి భిన్నంగా బీఆర్ఎస్కు 36.6% అంటే మాత్రమే ఆదరణ చూపారు. అంటే ఇక్కడ 10% గ్యాప్ ఉంది బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య. సో ఇక భారతీయ జనతా పార్టీ కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి ఎంటర్ అయింది. ఇందుకు ఉదాహరణ 11% ఎబో. సో ఈ ప్రాంతం 11.8% నియర్లీ 12% బీజేపీకి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓటు వస్తున్నాయి. ఇక మిగతా 5-6% ఇతర పార్టీలకు వస్తుంది. అంటే ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ సీట్లు గెలుచుకున్న తర్వాత హైదరాబాద్ నగర పార్టీగా ఉన్న బీజేపీ కాస్త గ్రామీణ ప్రాంతాలకు కూడా పెనట్రేట్ అయింది, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో. అది చాలా స్పష్టంగా ఈ సర్వే కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే బీఆర్ఎస్ సంక్షేమ పథకాలపైన ఆధారపడుతున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు కాంగ్రెస్ వైపుగా అంత భారీ ఎత్తున మొగ్గు చూపడం, దీనికి కారణాలు ఏమై ఉండాలి అనేది ఒక ప్రశ్న. ఇదే నిజమైతే చాలా సీరియస్ అంశం. ఎందుకంటే ఇన్ని పథకాలు పెట్టి చివరకు ఎందుకు వ్యతిరేకత సంతరించుకోవాలి అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది. బహుశా ఇది గమనించే రైతు బంధు పైన బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పైన విరుచుకుపడుతోంది. ఎన్నికల కమిషన్ ముందు అనుమతి నిరాకరించి, తర్వాత అనుమతి ఇచ్చి మళ్ళీ నిరాకరించి నానా గందరగోళం జరుగుతోంది. సో దీనికి కారణాలుగా ఈ సర్వే ఐడెంటిఫై చేసినవి రెండు ముఖ్య కారణాలు. ఇది నేను కూడా నా విశ్లేషణలో తెలంగాణలో గాలి ఎటు వీస్తుందన్న విశ్లేషణలోను, ఇతర విశ్లేషణలు కూడా పేర్కొన్నాను. ఒకటి, ఈ సంక్షేమ పథకాల అమల్లో ఉండేటువంటి అనేక ఇష్యూస్. ఇప్పుడు ఉదాహరణకు నేను నిన్న కూడా ఒక ఊర్లో ఉన్న కొంతమందితో మాట్లాడాను. కళ్యాణ్ లక్ష్మి రావాలి అంటే కనీసం ముందుగా 10,000 ఇవ్వాలి, ఇస్తేనే స్థానిక టీఆర్ నేతలకు, అధికార పార్టీ నేతలకు ఇస్తేనే కళ్యాణ్ లక్ష్మి వస్తుంది అని కొన్ని చోట్ల నుంచి కంప్లైంట్ వచ్చాయి. సో అంతరా అలా ఉందని నేనేం ఆరోపించడం లేదు. కానీ కొన్ని చోట్ల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ముందుగా డబ్బులు ఇస్తేనే కళ్యాణ్ లక్ష్మి శాంక్షన్ అవుతుంది. అలాగే దళిత బంధు ఇలాంటి పథకాలు, అంటే రైతు బంధులు అంటామో అందరు రైతులకు వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇలాంటి పథకాలు ప్రధానంగా పార్టీ కార్యకర్తలకే వచ్చాయి, ఎమ్మెల్యేలకు సన్నిహితంగా ఉన్న వాళ్ళకే వచ్చాయి, మాకు రాలేదు అన్న భావన చాలా బలంగా ప్రజలకు వెళ్ళిపోయింది. అంటే వచ్చిన వారు కొద్దిమంది ఉంటారు, రాని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, డబుల్ బెడ్రూమ్ కానీ దళిత బంధు కానీ. అందువల్ల డబుల్ బెడ్రూమ్ అంతకుముందు ఎన్నికల్లో ప్రజలకు బ్రహ్మాండంగా ఆశ కలిగి ఓటేశారు. అంటే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే ఇలాంటివి మాకు అవకాశం ఉంటుందని. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయే వరకు క్వశ్చన్ మొదలవుతుంది, అమలు కాని రాని వారు వచ్చిన వారు ప్రొఫైల్ చూసి
వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు అన్న విమర్శ ఇవాళ అన్ని చోట్లకి వెళ్ళి వినబడుతున్నాయి. అలాగే ఇతర సెక్షన్లు, ఇప్పుడు దళిత బంధు ఇచ్చారు మాకెందుకు ఇవ్వలేదు అని కూడా కొంతమంది సెక్షన్లలో వ్యతిరేకత మొదలయ్యి. యూనివర్సల్ స్కీమ్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు పెన్షన్స్, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి స్కీమ్స్ యూనివర్సల్ స్కీమ్స్, కానీ ఇప్పుడు దళిత బంధు, డబుల్ బెడ్రూమ్లు యూనివర్సల్ స్కీమ్స్ కావు. అది సెలెక్టివ్గా కొంతమందికి ఇస్తూ పోతుంటారు. ప్రభుత్వ అధికార పార్టీ చెప్తోంది మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం మళ్ళీ ఇస్తామని, కానీ అది పూర్తిగా కన్విన్స్ చేయడం లేదు. ఎందుకంటే ఈ పథకాల అమల్లో ఈవెన్ దళిత బంధులకు కూడా ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడ్డారని మా దృష్టికి వచ్చిందని కేసీఆర్ఏ స్వయాన చెప్పారు. సో అందువల్ల ఈవెన్ ఇది గుర్తించిన స్థానిక నాయకత్వం పట్ల ఈ వ్యతిరేకత గుర్తించే అనేక ఇంటర్వ్యూలో కేటీఆర్ కూడా చెప్తూ వస్తున్నారు. కొంత అలుగుడు గులుగుడు ఉంది, కొంత స్థానిక నాయకత్వం పైన వ్యతిరేకత ఉంది, కానీ కేసీఆర్ని చూసి ఓటేయండి. కేసీఆర్ కూడా అడుగుతున్నాడు పార్టీని చూసి నాయకులను చూసి ఓటేయండి. అంటే వారికి కూడా ఆ ఫీడ్బ్యాక్ ఉంది. స్థానిక నేతలు ఈవెన్ కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేని మారిస్తే మేము సులభంగా మాకు 100 సీట్లు వచ్చేది కేటీఆర్ కూడా అనడం, ఇదంతా క్లియర్గా ఈ సర్వేలో వెల్లడైన స్థానిక నేతల పట్ల అసంతృప్తి, అలాగే సంక్షేమ పథకాల అమల్లో ఉండే అనేక ప్రశ్నలు డెఫినెట్గా బీఆర్ఎస్ను నష్టం చేస్తున్నాయని ఒకవేళ సర్వే ఫలితాలు నిజమైతే మనం అనుకోవాలి. ఎందుకంటే అల్టిమేట్గా ఫైనల్ రిజల్ట్స్ని చూస్తే తప్ప మనం కాంక్రీట్గా అనాలిసిస్ చేయలేము. అందుకే నేను చెప్పేది ఈ సర్వే నిజమైతే అంటున్నాను. అందుకే సో అందువల్ల పథకాలు ఎన్ని అమలు చేసినా ఆ పథకాల అమల్లో నుంచి అసంతృప్తి వ్యక్తమై అధికార పార్టీ కాటు వేస్తుంది ఈ సర్వే నిజమైతే. రెండవది స్థానిక నాయకత్వం పట్ల బాగా వ్యతిరేకత ఉంది. అవినీతి విషయంలో బాగా వ్యతిరేకత ఉంది. వారు విజిబుల్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అంటే అక్రమ సంపాదన వారి ప్రజలకు కనబడేలా కనబడుతుంది. ఇన్యాక్సెసిబుల్, మాకు అందుబాటులో లేరు, ప్రతి ఎమ్మెల్యే ఒక కేసీఆర్ లాగా మారిపోయిండు, స్థానిక లీడర్లు దొరకరు, ఇది ఈ గ్యాప్ చాలా ఎక్కువగా కనబడుతుంది. అంటే స్థానిక టీఆర్ఎస్ నేతలకు ప్రజలకు మధ్య 10 ఏళ్ళు అధికారం ఫలితమా పెద్ద గ్యాప్ కనబడుతుంది. సో ఈ గ్యాప్ చాలా పెద్ద కాంగ్రెస్కు ఉపయోగపడుతున్నట్టు అనుకోవాలి ఈ సర్వే నిజమైతే. పట్టణ ప్రాంతాల్లో మాత్రం చాలా క్లియర్గా బీఆర్ఎస్కు ఎక్కువ మంది ఓటు వేస్తున్నారు. మీకు 39% బీఆర్ఎస్కు ఓటు వేస్తుంటే 37.5% కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారు. అంటే కాంగ్రెస్ కన్నా స్వల్పంగా బీఆర్ఎస్కే పట్టణ ప్రాంతాల్లో ఆధిక్యత ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎవరేజ్ ఓటింగ్తో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల 5% ఎక్కువ వస్తున్నాయి, పట్టణ ప్రాంతాల్లో 5% తక్కువ వస్తున్నాయి సుమారు. కానీ మీకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్కే ఎడ్జ్ ఉంది, బీజేపీకి చాలా ఎక్కువ ఎడ్జ్ ఉంది. ఇప్పుడు బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో 11-12% వస్తే ఇక్కడ 14.5% వస్తుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో ఎంఐఎంకు కూడా ఒక 9% వస్తుంది బికాజ్ హైదరాబాద్లో ఉన్న ఓటింగ్ రీత్యా. సో అందువల్ల పట్టణ ప్రాంతంలో డెవలప్మెంట్ కావచ్చు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ డెఫినెట్గా బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో సానుకూలత పెరగడానికి కొంత కారణమైనట్టుగా కనబడుతుంది. సాధారణంగా అధికారంలో ఉన్న వాళ్ళు అర్బన్ ఏరియాస్లో మీకు రూరల్ ఏరియాస్లో తేడా ఉంటుంది ఎప్పుడు కూడా. మరి ఈవెన్ కర్ణాటక ఎలక్షన్ తీసుకున్నా అధికారంలో ఉన్న బీజేపీ బెంగళూరు దాని చుట్టుపట్టు ప్రాంతాల్లో యాక్చువల్గా బీజేపీ ఓటింగ్ పెరిగింది, more than 5% పెరిగింది. అందువల్లనే ఓవరాల్గా కర్ణాటకలో బీజేపీ తన 36% ఓటింగ్ నిలుపుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో తగ్గింది బీజేపీకి, కానీ నగరంలో బెంగళూరులో మాత్రం బీజేపీకి ఓటింగ్ పెరిగింది. అంత భారీగా ఓడిపోయిన సందర్భంలో కూడా 5% పెరిగింది. సో కర్ణాటక ప్యాటర్న్ మనకు ఈ సర్వే నిజమైతే తెలంగాణలో కూడా కనబడుతుందా అనే అనుమానం కలుగుతుంది.